నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో రామానుజాచార్యుల రచనలపై సదస్సు. వైష్ణవ తత్వ వ్యాప్తికి రామానుజులు చేసిన కృషిని కొనియాడిన టీటీడీ ఈవో. వైభవంగా వేదనారాయణ స్వామి రథోత్సవం. మత్స్యావతార మూర్తి సేవలో పులకించిన భక్తజనం. శిల్పకళా వైభవంతో కాంతులేని అమ్మలగన్న అమ్మ నిలయం. విజయనగరం జిల్లాలోని కుమిలి శ్రీ కాళీమాత దేవాలయం ప్రత్యేక కథనం. భక్తి ప్రపత్తి శరణాగతిని అందించి వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం రామానుజాచార్యులపై ప్రత్యేక సదస్సు జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సును టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పలువురు పండితులు రామానుజాచార్యులు తిరుమల శ్రీవారికి చేసిన సేవలపై ఉపన్యసిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కెఈ దేవనాథన్, టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు, టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులశేఖర ఆళ్వార్ శ్రీవారిని కీర్తించిన పెరుమాళ్ తిరుమొళి గ్రంథాన్ని, ఆండాళ్ అమ్మవారు స్తుతించిన నాచియార్ తిరువడ ప్రబంధాన్ని ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో రామానుజులు తిరుమల కైంకర్యం అనే అంశంపై శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు ఉపన్యసించారు. అనంతరం వేద పండితులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులను, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కెఈ దేవనాథన్ ను ఈవో ఘనంగా సత్కరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారికి కైంకర్యాలను, జీఆర్ వ్యవస్థను స్థాపించిన మహనీయుడు భగవద్ రామానుజాచార్యుల వారని ఈవో డాక్టర్ డి సాంబశివరావు కొనియాడారు. రామానుజాచార్యుల వారు ఆదిశేషుని అంశతో ఈ భూమిపై జన్మించి 1000 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం సహస్రాబ్ది సెలబ్రేషన్స్ సంవత్సరం పాటు జరుపుకోవాలని పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి తిరుపతి తిరుమలకి ఉన్న అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా తిరుపతిలో అయితే వారు స్థాపించిన గోవిందరాజ స్వామి ఆలయం కానివ్వండి, అదేవిధంగా తిరుమలలో కైంకర్య వ్యవస్థ, జీఎర్ వ్యవస్థ వారు అప్పుడు స్థాపించిందే. నార్మల్గా ఎవరైనా ఏ ప్రాజెక్ట్ అయినా చేపడితే 10 సంవత్సరాలు ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉంటుంది. దివ్య దేశాలన్నిటిలోనూ కూడా ఇప్పటికీ వారు స్థాపించిన వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అలాంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా ఆనాడే ఒక గొప్ప సంస్కర్తగా చెప్పుకోవచ్చు వారిని. వైష్ణవిజాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు, అష్టాక్షరి మంత్రాన్ని కానీ మిగతా వాటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. వేదనారాయణ స్వామి వారు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. రథోత్సవంలో రమణీయంగా ఊరేగారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న నాగలాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని అరటి బూదలు, బంతిపూల తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళధ్వనుల మధ్యన స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథాన్ని లాగి భక్తులు మత్స్యావతార మూర్తిపై తమ భక్తిని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని జోగికొండ భక్తులతో నిండుగా కనువిందు చేసింది. ఇక్కడ కొలువైన శ్రీ జోగీశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. అటవీ ప్రాంతమైన జోగికొండపైకి చేరుకోవడానికి 1400కు పైగా మెట్లున్నాయి. ఒడిశా గజపతి మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న జోగీశ్వరుని సన్నిధిలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని విశేష అర్చనలు జరిగాయి. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామాలయంలో శయనోత్సవాన్ని కనుల పండుగ జరిపారు. 9 రోజుల పాటు నయన మనోహరంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో అలసి సొలసిన స్వామివారికి శయనోత్సవాన్ని నిర్వహించారు. పూల తోరణాలతో అందంగా అలంకరించిన ఊయల్లో సీతారాములను వేంచెప్ చేసి శయనోత్సవం జరిపారు. జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్షాలతో పాటు వివిధ రకాల పిండి వంటలను జానకిరామలకు నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఎంబెరుమన్నార్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన రథంపై స్వామివారిని కొలువు తీర్చి పురవీధులలో ఊరేగించారు. అశేషంగా భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో కొలువైన శ్రీ కాళీమాత పిలిస్తే పలికే దేవతగా విలసిల్లుతోంది. త్రిమూర్తుల శక్తి స్వరూపమే కాళికామాత. అందుకే త్రిశక్తిగా భక్తులు ఆరాధిస్తుంటారు. అలా ప్రసన్న కాళికామాత ఆశీర్వాదంతో పునీతమైన పవిత్ర ప్రాంతం కుమిలి. బంగారు వర్ణపు గోపురాలతో పురాతన గాథలనెన్నో భక్తులకు చెబుతున్నట్టు కన్విన్స్ చేసే శిల్పాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న సర్వశక్తి ప్రదాయని శ్రీ కాళికామాత ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. దేవీ దేవతా అనుగ్రహంతో పునీతమవుతున్న ఈ పుణ్యప్రదేశంలో ఊరూరా ఎన్నో దేవాలయాలు, మరెన్నో పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నాయి. అలాంటి ఆధ్యాత్మిక నిలయాల్లో ఒకటి మనమిప్పుడు దర్శిస్తున్న కుమిలి కాళికామాత ఆలయం. విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో కాళికామాత సహిత ద్వాదశ దేవతా ఆలయంగా ఈ పురాతన క్షేత్రం విరాజిల్లుతోంది. విజయనగరం రాజుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా అత్యంత పురాతన ఆలయంగా భాసిల్లుతోంది. విజయనగరం రాజులు అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించి ఆరాధించినట్లు తెలుస్తోంది. శక్తి స్వరూపిణి, ఉగ్రరూపిణి అయిన శ్రీ కాళీమాత ఈ ఆలయంలో గంభీర వదనంతో ప్రశాంతంగా భక్తులను కటాక్షిస్తుంటారు. సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణంలో అందమైన శిల్ప సౌందర్యం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బంగారు వర్ణంతో కాంతులీనే ఈ గోపురాలు ఆద్యంతం శిల్ప శోభితం. చక్కగా చెక్కిన ఈ శిల్పాలలో ఎన్నో పురాణ ఇతిహాసాలు గోచరిస్తుంటాయి. రామాయణ ఘట్టాన్ని సవివరంగా భక్తులకు ప్రబోధిస్తున్నట్టు అలరిస్తుంటాయి. అల్లంత దూరం నుంచే భక్తులను పలకరించే ఎత్తైన ధ్వజస్తంభం, ఆ పక్కనే కప్పస్తంభం కనిపిస్తాయి. భక్తులు తమ కోరికలను విన్నవించుకుంటూ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటారు. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే సర్వగణాలకు అధిపతి అయిన శ్రీ వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. ఆ విఘ్నరాజాధిపతి దర్శనం అనంతరం భక్తులకు శ్రీ కాళికామాత అనుగ్రహం లభిస్తుంది. సజ్జనుల పాలిట అభయ ప్రదాయినిగా, దుర్జనుల పాలిట భీకర శక్తి స్వరూపిణిగా అనుగ్రహించే శ్రీ కాళికాదేవి దర్శనం భవభయ హరణం. అమ్మలగన్న అమ్మను కనులారా దర్శించుకుని మనసులో నింపుకుని భక్తులు ముందుకు సాగుతారు. ఆ పక్కనే రాధా రుక్మిణీ సమేత శ్రీకృష్ణుని ఉపాలయం ఉంది. అటువైపు శ్రీ గోదాదేవి ఆలయం ఉంది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ సీతారామస్వామి ఆలయం, నవగ్రహ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయాలు భక్తుల నిత్య పూజలతో ప్రకాశిస్తుంటాయి. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు కుమిలిలో నెలవైన శ్రీ కాళికాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. దేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. ప్రత్యేక పర్వదినాల్లో ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తుంటుంది. అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతను దర్శించుకుని భక్తులు పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం.
మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీసేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం పెదవాల్తేరులో శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ చల్లని తల్లికి ఏటా చైత్రమాసాన జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దీవెనల కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. క్యూలైన్లు అమ్మవారి దర్శనార్థం బారులు తీరిన భక్తులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష పుష్పాలంకరణలో మంగళప్రదాయని దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం, వస్త్రం, కొబ్బరికాయలు సమర్పించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. నిత్య పూజలతో పాటు ఉత్సవాలతో శోభిల్లే ఈ ఆలయం భక్తుల కొంగు బంగారం. చైత్రమాసాన జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి జరుగుతున్న సేవలు భక్తులకు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన రథోత్సవంలో భక్తులు పాల్పంచుకుని పునీతులయ్యారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశాక హోమం నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. సంప్రదాయ అలంకారంలో తీర్చిదిద్దిన రథంపై ఆసీనులైన అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. అనంతపురంలో నెలవైన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. అనంతవాసుల ఆరాధ్య దేవతగా నిమిషాంబాదేవి పూజలు అందుకుంటున్నారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో సౌభాగ్య ప్రదాయానికి శోభాయమానంగా పూజలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అమ్మవారిని పట్టువస్త్రాలు, సకల ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో విశేషంగా అలంకరించి సహస్ర నామాల సహితంగా అర్చించారు. నైవేద్యం సమర్పించి హారతులిచ్చారు. ప్రసన్న వదనంతో అనుగ్రహించిన నిమిషాంబాదేవిని భక్తులు మనసారా దర్శించుకుని ధన్యులయ్యారు. సంకటాలను హరించి శుభాలను ప్రసాదించే దేవుడు వినాయకుడు. పరమశివుని ప్రియసుతుడు పార్వతీనందనుడైన విఘ్నరాజాధిపతికి కర్నూలు నగరంలో భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక్కడి పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. దక్షిణ దిక్కులో అనుగ్రహిస్తున్న ప్రసిద్ధ గణనాథుని ఆలయంగా వెలుసెలుతోంది. ఈ నేపథ్యంలో చైత్రమాస పూజల్లో భాగంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పమాలలతో ఏకదంతుని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా డక్కిల్ మండలం దేవుని వెల్లంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామివారి తిరునాళ్లు కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను సకల శోభితంగా అలంకరించి పల్లకి పైకులు తీర్చి ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులను తెప్పపై వెంచప్ చేసి భక్తుల దైవనామస్మరణల మధ్య తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపారు. అంతకుముందు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవంతో దేవుని వెల్లంపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఆలయంలో తిరునాళ్లను పురస్కరించుకుని కళ్యాణ క్రతువును కనుల పండుగ నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీ పార్వతీ సమేత స్తంభాలగిరి ఈశ్వరయ్యను విశేష అలంకరణలో కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పేరయ్య కోనేరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను సర్వభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ దేవదేవుడి తిరుకళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని తాళ్లరేవు, చెయ్యేరు గ్రామాలకు టీటీడీ ప్రచార రథం చేరుకుంది. ఈ నెల 20వ తేదీన మల్లవరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో టీటీడీ ధర్మ ప్రచార రథం పర్యటిస్తోంది. భక్తులు ప్రచార రథంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని స్కందగిరి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లను ఉత్సవ మండపంలో వేంచేపు చేసి వివిధ మధుర పలరసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం లోక కళ్యాణార్థం శ్రీ సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను అర్చక స్వాములు పూలు ఆభరణాలు విభూతితో సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో 108 వనమూలికలతో షణ్ముఖుని ప్రీత్యర్థం శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం వేదోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. కడప హనుమప్ప వీధిలో వెలసిన శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో 9వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఆలయ సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఉత్తరాభిముఖంగా కొలువు తీరిన అంజనీసుతుడిని ఈ ఆలయంలో దర్శించుకుంటే సర్వ పాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని తమలపాకుల మాలతో సింధూరంతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురంలోని శివకోటి ఆలయంలో క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. అనంతరం రజత కవచంతో అలంకరించి వడమాలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కాలభైరవుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలో లలితాపూర్ మల్లన్న జాతరతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది. దేవుని గుట్టుగా పేరుగాంచిన మల్లన్న ఆలయంలో ఏటా చైత్రమాసంలో జాతర ఉత్సవ శోభితంగా జరుగుతుంది. 3 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు ప్రతీతి. ఈ సందర్భంగా మల్లన్నకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా విదిర గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని నూతనంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గట్టుపై కొలువైన శ్రీ మహాగణపతి భక్తాంజనేయ స్వామివార్ల విగ్రహాలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక కరీంనగర్ బైపాస్ రోడ్లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో మండల పూజ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా గణపతి పూజ, విశేష శాంతి హోమం, శివాభిషేకం తదితర కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గంటి గ్రామంలో స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీ వరాల నాగమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ నాగమ్మ తల్లి ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా పంచామృతాలతో అమ్మవారికి విశేషంగా జరిగిన అభిషేకంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గాత్ర కచేరి వీణుని విందుగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ ఆర్ గణేష్ గాత్రం శ్రీవారి భక్తులను రంజింపచేసింది. Oh,
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 20,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మేటు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.